ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై రాజ్యసభ ఎంపీ ఎమ్మర్సన్ అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని ఆయన తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె వైన్ మాత్రం తీసుకునేవారని అమర్సింగ్ అన్నారు. అలాంటప్పుడు శ్రీదేవి రక్త నమూనాల్లో మద్యం అవశేషాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఆమె మృతిపై లోతైన విచారణ చేపట్టాలన్నారు. శ్రీదేవి మృతి ఘటనపై అబుదాబి యువరాజుతో తాను మాట్లాడినట్లు అమర్సింగ్ తెలిపారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి శ్రీదేవి మృతదేహాన్ని భారత్కు పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆమె భౌతిక గాయం సోమవారం రాత్రికి ముంబై చేరే అవకాశం ఉన్నట్లు అమర్సింగ్ పేర్కొన్నారు. కాగా శ్రీదేవి మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ యుఏఈ ఆరోగ్య శాఖ సోమవారం ఫోరెన్సిక్ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రమాదవశాత్తు ఆమె కారు జారి నీటి డబ్బులో పడిపోవడం వలనే మృతి చెందినట్లు పేర్కొంది. అయితే శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ను గుర్తించినట్లు యుఏఈ రిపోర్టు పేర్కొంది. అయితే ఆమెకు గుండెపోటు వచ్చిందనే విషయాన్ని ఫోరెన్సిక్ నివేదికలో ప్రస్తావించలేదు. మరోవైపు శ్రీదేవి భర్త బోనీ కపూర్ను దుబాయ్ పోలీసులు 3.5 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. కాగా ఈ కేసు విచారణను పోలీసులు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు.